ఆయనేస్తాలు. బదరికాశ్రమంలో దుర్వాసుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాటి మధ్యాహ్నం ఆయన దేవతార్చన చేసి అవిశేషాలను తన ఆశ్రమం ముందు లేడి పిల్లలకు తినిపిస్తూ ఉండగా తుంబురుడనే ప్రథముడు ఆకాశ మార్గాన తన భార్యతో సహా వెళుతూ చూసి లేడి పిల్లలకేసి చిటికెలు వేశాడు. అవి బెదిరి పారిపోయాయి. అసలే కోపిష్టి అయిన దుర్వాసుడు తుంబురుణ్ణి మనిషి జన్మ ఎత్తమని శపించాడు. తుంబురుడు భయపడి విమానం దిగి, స్వామి, మీ జింక పిల్లలను చూసి ముచ్చటపడి చిటిక వేస్తే అది నాకు శాపమై చుట్టుకున్నది. మీ శాపం అమోఘం కనుక అలాగే మనిషి జన్మ ఎత్తుతాను, కానీ ఆ జన్మలో శివభక్తి ఉండేటట్టు అనుగ్రహించండి అన్నాడు. దుర్వాసుడు అలాగే అనుగ్రహించాడు. దుర్వాసుడి శాపం ఫలితంగా తుంబురుడు కాంచీపురంలో వైశ్యుల ఇంట చిరుతొండడు అనే పేరుతో పుట్టాడు. అతని భార్య కూడా తిరువెంగనాంచి అనే పేరుతో పుట్టి చిరుతొండడుకి భార్య అయింది. వారికి సిరియాలుడు అనే కొడుకు కలిగాడు. చిరుతొండడు వీర శైవార్చన పారాయణుడై ఏకాంబ్రనాథుణ్ణి అర్చించుతూ శివభక్తులు ఏ వేళ ఏ పదార్థం కోరినా శక్తివంచన లేకుండా ఇస్తూ ఉండేవాడు. ఒకనాడు అతని ఇంటికి ఒక శివభక్తుడు వచ్చి చిరుతొండడుణ్ణి ఆశీర్వదించి అతని నుంచి అర్చనలు పొంది, నాయన, నిత్యము శివుణ్ణి చెరుకు రసంతో అభిషేకించటం నా వ్రతం, అందుచేత చేతితో గానుగా ఆడిన చెరుకు రసం నాకు తూమెడు కావాలి అన్నాడు. చిరుతొండడు పరమానందం చెంది డబ్బు తీసుకొని చెరుకు గడలు కొనడానికి బయలుదేరి వెళ్ళాడు. తూమెడు రసం కోసం 100 చెరుకు గడలు కావాలి, అందుచేత చిరుతొండడు 100 చెరుకు గడలు కొని కట్టకట్టించాడు. కానీ అంత పెద్ద మోపు ఎత్తటం అతనికి సాధ్యం కాలేదు. అప్పుడు శివుడే మనిషి రూపంతో వచ్చి ఆ మోపును తాను కూడా మోసుకొచ్చి అంతలోనే మాయమయ్యాడు. చిరుతొండడు అది చూసి ఆశ్చర్యపడి తన చేత్తోనే చెరుకు గడలను గానుగా ఆడించి తూమాడు రసం తీసి అతడికి ఇచ్చాడు. శివుడికి అభిషేకం జరిగిపోయింది. కైలాసం మీద పార్వతీ శివుడి శరీరమంతా చెమటతో తడిసి ఉండటం చూసి కారణం అడిగింది. శివుడు ఆమెకి చిరుతొండడి సంగతి చెప్పి, నా భక్తుడు చెరుకు గడల మోపు ఎత్తలేకపోయేసరికి నేను సహాయం చేశాను, అతనికి చెమట పట్టింది, నాకు పట్టింది అన్నాడు. ఆ వీరశైవుణ్ణి తాను కూడా చూడాలని పార్వతి కోరింది. అప్పుడు శివుడు ఇంద్రుడితో కాంచీపురం ప్రాంతంలో ఎడతెగని వానలు కురిపించమన్నాడు. కాంచీపురంలో 21 ఎడతెగని వర్షం కురిసి 22 రోజున వెలిసింది. ఈ 3 చిరుతొండడు శివభక్తులకి రాత్రి మగళ్ళు భోజనాలు పెడుతూనే వచ్చాడు. వంట చెరుకు లేకపోతే గుడ్డలు నూనెతో తడిపి అంటించి వంటలు చేయించాడు. అంతేగాని ఆ గడ్డు రోజుల్లోనూ తన వ్రతాన్ని భంగం రానివ్వలేదు. కానీ తీరా వాన వెలిసిన రోజున చిరుతొండడు ఇంట అతిథి లేకుండా పోయాడు. కనీసం ఒక శివభక్తుడైనా భోజనం పెట్టి కానీ చిరుతొండడు భోజనం చేయడు, అది అతని నియమం. అతను మధ్యాహ్నం వేళ బయటకి వచ్చి చూశాడు. 5 మీద ఒక్క శివయోగి కూడా లేడు. అందుచేత చిరుతొండడు అతిథుల కోసం వెతుకుతూ వీధులు వెంట పడ్డాడు. కోట ఆవరణలలో ఎక్కడా ఒక శివభక్తుడు దొరకలేదు. చిరుతొండడు కోట దాటి బాహ్య ప్రదేశాలు వెతకసాగాడు. ఒక తోటకు సమీపంలో ఒక పాడుపడిన గుడిలో 2 వృద్ధ దంపతులు అతనికి కనిపించారు. ముసలివాడి జుట్టు నెరిసి జడలు కట్టి ఉన్నది. ముఖాన విభూది రేఖలున్నాయి. ముసలావిడ గుడ్డిది. పులిచర్మం మీద పడుకుని ఉన్న ముసలాయన పాదాలు ఒత్తుతున్నది. చిరుతొండడు వారికి చేతులెత్తి నమస్కారం చేసి, ఇవాళ మీరిద్దరూ మా ఇంటికి వచ్చి శివార్చన చేసి నన్ను కృతార్థుని చెయ్యండి అన్నాడు. దానికి ఆ వృద్ధుడు, 7 నేను శివుణ్ణి ఆదేశించి నిరాహార వ్రతం చేస్తున్నాను. ఆ వ్రతానికి ఉద్యాపన నరమాంసంతో కానీ కాదు. నరపశు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలలో దేనికైనా చెందినవాడు కావాలి. చిన్న వయసు వాడు ఆరోగ్యవంతుడు కావాలి. వాణ్ణి తల్లిదండ్రులు చంపి వండి వడ్డించాలి. నువ్వు కూడా నా పంక్తిని కూర్చొని తినాలి అన్నాడు. నన్ను చిరుతొండ నంబి అంటారు. శివభక్తుల వ్రతాలు కొనసాగించటమే నా వ్రతం. తమను కోరినట్టు భోజనం పెడతాను, మా ఇంటికి దయచేయండి అన్నాడు చిరుతొండడు.
నువ్వు ఒప్పుకుంటే చాలుతుందా, నీ భార్య కూడా నా నియమానికి ఒప్పుకోవాలి అన్నాడు వృద్ధుడు. చిరుతుండడు తన భార్యను ఒప్పించటానికి ఇంటికి వచ్చి తిరువెంగ నాంచితో సంగతంతా చెప్పాడు. మన మాంసం కోసి వండి పెట్టడానికైనా మనం సిద్ధమే కదా, వెంటనే వెళ్ళి వారిని తీసుకురండి అన్నదామె. ఈలోపల ముసలి రూపంలో ఉన్న శివుడు వేరొక రూపంలో సిరియాలుడు చదువుకునే పాఠశాలకు వెళ్ళి ఆ కుర్రవాడితో, నాయనా, మీ తండ్రి దుర్మార్గుడు, నిన్ను చంపి ఎవరో జోగికి వండి పెట్టబోతున్నాడు, వెంటనే పారిపో అన్నాడు. అయ్యా, మీరు చెప్పేది చిత్రంగా ఉన్నది, పరోపకార్థార్థ మిదం శరీరం అన్నారు. దదీచి, శిబి మొదలైన వాళ్ళు అజ్ఞానులా అని సిరియాలుడు జవాబు చెప్పాడు. చిరుతనుడు తిరిగి దేవాలయానికి వచ్చి ముసలి బ్రాహ్మణుని ఎత్తుకుని గుడ్డి అవ్వని నడిపించుకుంటూ ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు సిరియాలుడికి తలంటి పోసి స్నానం చేయించి అలంకరించి, నాయన, శివయోగికి ఆహారం అవుతావా అని అడిగాడు. సంతోషంగా అవుతాను అన్నాడు సిరియాలుడు. తల్లి తన కొడుకుని ఒడిలో పడుకోబెట్టుకున్నది. చిరుతొండ నంబి కొడుకుని చంపాడు. సిరియాలుడి మాంసం వండి ఆ భార్యాభర్తలు వృద్ధ దంపతులకు వడ్డించారు. ముసలివాడు చిరుతొండ నంబితో, నువ్వు నీ కొడుకు నా పంక్తిని భోజనం చేయండి మరి అన్నారు. మా అబ్బాయి ఎటో వెళ్ళాడు ఉంటాడు, వంటకాలు చల్లబడతాయి, మీరు ఆరగించండి అన్నాడు చిరుతొండడు. నీ భార్యను కేక పెట్టమను, పిల్లవాడు వస్తాడు అన్నాడు ముసలివాడు. తిరువెంగ నాంచి, నాయనా, సిరియాల రారా అని కేక పెట్టింది. సిరియాలుడు పరిగెత్తుకుంటూ వీధిలో నుంచి లోపలికి వచ్చాడు. చిరుతొండడు వృద్ధదంపులు కేసి తిరిగేసరికి అతనికి పార్వతీ పరమేశ్వరుడు అసలు రూపంలో కనిపించారు. వారు అతని శివభక్తికి మెచ్చుకొని అతని పూర్వజన్మ కథ తెలిపారు. ఇది నేస్తాలి వాళ్ళది కదా, మళ్ళీ రేపు కలుసుకుందాం. మీ జాబిల్లి.